ఇంకా పెళ్లి కాలేదురా, ఎంగేజ్మెంట్ అయింది. సో మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హావ్ టు కంగ్రాచులేట్ ప్రొడ్యూసర్ హీరో ఏమనాలి. సో మౌర్య వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఇద్దరం కలిసి రణరంగం సినిమా నటించాం అండ్ ప్రతి స్టెప్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు. సో తను యాజ్ యూజువల్ వచ్చి ఫస్ట్ సినిమా చేద్దాం ఇలా చేస్తున్నాను ప్రొడ్యూసర్ అన్నప్పుడు యాజ్ యూజువల్ అందరు చెప్పినట్టు ఎందుకు ప్రొడక్షన్ హ్యాపీగా సినిమాలు చేసుకోక ఇది అది అని చెప్పా. బట్ హీ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ సినిమా చేసి చూపించాడు, చాలా బాగుంది, నచ్చింది కూడా నాకు. అండ్ ఈ ట్రైలర్ కూడా ముందే చూశాను. అండ్ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఇలా చాలామంది యంగ్స్టర్స్ ఇలా కొత్తగా అంటే మేము ఒక 10 ఏళ్ళ క్రితం ట్రై చేసి చేతులు కాల్చుకుని యూనో ఒక ప్యాషన్తో ఒక నమ్మకంతో ఒక ఆశతో సినిమా చేస్తాం. అండ్ పాపం తను ఏ రోజు ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి సినిమా చేస్తున్నాడు, ఏ రోజు జంక్ లేదు. అండ్ పాపం వాళ్ళ డాడీ కూడా బాగా హెల్ప్ చేసినట్టున్నారు. సో అంకుల్ ఎక్కడున్నా థ్యాంక్స్ టు యూ ఫస్ట్, ఎందుకంటే మీ వల్లే ఐ థింక్ ఇలా ఈ సినిమా చేయగలిగారు. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. అండ్ ఇప్పుడేనా ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యావు నిన్న, సినిమా బడ్జెట్ ఎంత అయిందో ఆల్రెడీ బాగానే వచ్చేసిందని కవర్ అయిపోయాడని నిన్న. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కష్టపడితే మంచి సినిమా తీస్తే తీసుకునేవాళ్ళు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఇది మంచి సినిమా అనుకుంటున్నా. అవును, మెంటూ అని తీసే సినిమా పెళ్ళి కూడా లేదు, ఇంకా పెళ్ళి కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. పెళ్ళైన వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, రోజు ఆఫీస్ కాడికి వచ్చి బాధలు పడ్డం. ఎవరు అటు చూస్తే బ్రహ్మాజీ గారిని చూస్తారు? బ్రహ్మాజీ గారు ఇస్ వెరీ కూల్, బ్రహ్మాజీ గారు చాలా ఎంజాయ్ చేస్తారు సార్ ఫ్యామిలీ లైఫ్. సో ఎంజాయ్ ద ఫిల్మ్ అండి, అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ సక్సెస్. అండ్ మా రిలీజ్ డేట్ చెప్పచ్చా? ఓకే, కన్ఫర్మ్ అవ్వలేదు. సో బట్ ఎనీవే ఐ విష్ దెమ్ ఆల్ ది సక్సెస్. అండ్ ఇలాంటి సినిమాని మీరు అందరూ ప్రమోట్ చేయండి, మంచి సినిమా అంటే ఒక ప్యాషన్తో కష్టపడి తీశారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ది సక్సెస్ అండ్ మీడియా సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.